అక్క నమస్తే అక్క. నమస్తే మేడం. అక్క 2024లో ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? పవర్ స్టార్. ఎలా చెప్తున్నారు అక్క, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైంది? ఇప్పుడు ప్రధానికి ఎంత నష్టమే ఉంది, పవర్ స్టార్ వస్తేనే జర బాగుంటుంది. మరి చూసుకున్నట్టయితే అమ్మ ఒడి పథకాలు పెట్టారు, సేమ్ టైం వాలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా అక్క జగన్ గారు. ఎంత ఇచ్చినా వేస్ట్, వేస్ట్ పవర్ స్టార్ వస్తేనే మాకు జర ముందడి వేస్తాం. ఓకే అక్క, మనం చూసుకున్నట్టయితే అంటే కళ్యాణ్ గారు మాట మీద నిలబడే మనిషి కాదు, ఒక మాట చెప్పి ఇంకొక మాట చేస్తాను అంటున్నారు కదా చాలామంది, దానికి మీరేమంటారు? మాట మీద నిలబడదు, మాట మీద నిలబడతాడు, మాట తగ్గేది లేదు. ఓకే, అంటే చాలామంది ఏమన్నారంటే ఏమంటున్నారంటే అక్క, 2014లో ఆయన టీడీపీకి సపోర్ట్ చేశారు, 2019లో ఓడిపోయాడు, 2024లో ఎలా గెలుస్తారు అంటున్నారు, దానికి మీరేమంటారు? 100% పక్క గెలుస్తాడు. ఆయన 2019లో ఒక సీట్ వచ్చినప్పటికీ ఆయన గెలవలేదు కదా, 2024లో ఎలా గెలుస్తారని చాలామంది అంటున్నారు, దానికి మీరేమంటారు? ఒకసారి దేవుడు క్షమించలేని ఇంకోసారి మొక్కుకున్నా ఉంటాడా, ఇది కూడా అంతే సేమ్. ఈసారి మీరు ఓటేస్తారా కళ్యాణ్ గారికి? పవర్ స్టార్ నెంబర్ వన్ పక్క. ఒకటక్క, మీకు కళ్యాణ్ గారిలో ఏమి ఇష్టం అక్క? కళ్యాణ్ గారిలో ఏమి ఇష్టం? మంచితనం. ఆయన అంటే ప్రేమ, ఆయన అభిమానం కాబట్టి వేస్తాం. ఓకే అక్క, మీకు ఓటేసే అవకాశం వస్తే ఆంధ్రాలో ఎవరికి ఓటేస్తారు? పవర్ స్టార్కి పక్క. ఆయనకి ఓకే, జనాలకు ఏ విధంగా మంచి చేస్తాడు అక్క ఆయన? జనాలు పేదల కోసం, రైతుల కోసం ఇట్లా. ఓకే, కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఏం చెప్తాం కానీ మంచిగా పేదల గురించి థ్యాంక్స్ చెప్తాం, మంచిగా చేస్తాం సార్ చెప్తాం. ఒక ముక్కలో కళ్యాణ్ బాబు గురించి ఏం చెప్తారు అక్క? ఆయనకంతా దేవుడు ఇంకెవరు లేరు అంతే. థ్యాంక్ యూ.